అనేక మంది అమరవీరులు దాదాపు 1200 మంది పైగా అమరవీరులు తమ రక్తాన్ని చిందించి తెలంగాణ రాష్ట్రానికి తమ త్యాగాల మీద వాళ్ళు పునాదులు వేస్తే ఇవాళ పునాదుల మీద అధికారంలోకి వచ్చినటువంటి పాలకులు భోగాలు అనుభవిస్తున్నారు. ప్రజల్ని పట్టించుకోవట్లేదు, ఉద్యోగాలు లేవు, అన్నిటికీ మించి తెలంగాణ ప్రజలకు తెలంగాణ వచ్చిందనేటువంటి ఒక భరోసా లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. తెలంగాణ జేఏసీ ప్రొఫెసర్ కోదండరాం గారి నాయకత్వంలో ఏ తెలంగాణనైతే సమిష్టిగా ఏకతాటి మీద నడిపి ఆనాటి ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణను సాధించిందో ఇవాళ అదే పద్ధతుల్లో వచ్చిన తెలంగాణని ప్రజా తెలంగాణగా మార్చుకోవడం కోసం తెలంగాణని ఒక నవ నిర్మాణం వైపుగా దోపిడీ పీడనం లేనటువంటి అహంకారము పెత్తనము లేకపోతే గడిలో పారణ లేనటువంటి ఒక నూతన తెలంగాణ కోసం ప్రజాస్వామిక తెలంగాణ కోసం తెలంగాణ జేఏసీ వాళ్ళు తలపెట్టినటువంటి స్ఫూర్తి యాత్ర ఏదైతే ఉన్నదో ఈ యాత్ర తప్పనిసరిగా జయప్రదం కావాలని, ఈ యాత్రని తెలంగాణలో ఉండేటువంటి ప్రజానీకమంతా రైతాంగం కావచ్చు, కార్మికులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మేధావులు కావచ్చు, యువజనులు కావచ్చు, అందరూ కలిసి ఆశీర్వదించాల్సినటువంటి మద్దతుని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని సిపిఎంఎల్ ఉడమకృష్ణి భావిస్తూ ఈ యాత్ర స్ఫూర్తి యాత్ర జయప్రదం కావాలని తప్పనిసరిగా అమర వీరుల ఆకాంక్షల్ని నెరవేర్చే వైపుగా ఈ యాత్ర కొనసాగాలని, భవిష్యత్తులో నవతెలంగాణ నిర్మాణం కోసం ఈ యాత్ర దోహదపరం కావాలని సిపిఎంఎల్ ఉడమకృష్ణి మనసారా ఆకాంక్షిస్తుంది. జయశంకర్ సార్ స్ఫూర్తిని తప్పనిసరిగా తీసుకొని తెలంగాణ నవ నిర్మాణం కోసం పోరాడాల్సిందిగా పాటుపడాల్సిందిగా ఆ కృషిలో సిపిఎంఎల్ ఉడమ కృషి కూడా తన వంతు పాత్ర నిర్వహించిందని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ జయంతి అమరుల స్ఫూర్తితోటి చేపట్టింది. సందర్భంగా తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారాల కోసం ప్రభుత్వం దృష్టికి సమస్యల తీవ్రత తీసుకోవడానికి మొదటి దశ యాత్రను ఈ రోజు నుంచి చేపడుతుంది. కన్పార్క్ నుంచి మొదట సంగారెడ్డి వరకు వెళ్ళి ఈ 21 నుంచి 24 తారీఖు వరకు మొదటి దశ యాత్ర కొనసాగుతుంది. కొద్దిసేపట్లో ఈ యాత్ర మొదలవుతుంది. దానికి పూజ్యుడు సుబ్బారామయ్య గారు జెండా ఊపి దాన్ని ప్రారంభిస్తారు. సుబ్బారామయ్య గారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. బయటకు రావాలి, కొంచెం ముందరికి వస్తాను. రగన్న కొద్దిగా మీది పట్టుకో, వాయిస్ రాదు కరెక్ట్. అయ్యో అంత గుంజు గుంజు.